అమరావతికి వెళ్ళినప్పుడు ఇక్కడ భయం నా చుట్టుపక్కల తిరిగేది ఒక మన యువశక్తి ఉండదు. వాళ్ళు జెండాలు పట్టుకుని అన్నామా అని తిరుగుతా ఉంటే ఆ రోజు నేను వెళ్ళి అసలు రైతుల భూములు లాక్కోవద్దు అనడానికి నేను చెప్పాను. చెప్పినప్పుడు మరుసటి రోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఒక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎందుకు అటు ఇటు ఎందుకు ఎదో కూడా నా ఓపిక లేదా ఆయన రాశారు వేదికలో పవన్ కళ్యాణ్ చుట్టూ ఆయన కులం తాలూకు యువతంతా తిరిగారండి. ఏమండి రాధాకృష్ణ గారు, నేను కరీంనగర్ లో జమ్మికొండకి వెళ్ళానండి, అక్కడ నా కులం ఎక్కడుందండి? కరీంనగర్ లో జమ్మికొండ. వరంగల్ లో నేను తిరిగినప్పుడు నా చుట్టూ ఉంది, అక్కడ నా కులం ఎక్కడుందండి? బళ్ళారికి వెళ్ళానండి, రాయచూరుకి వెళ్ళానండి, నా కులం ఎక్కడుందండి? నాకు అందరూ ఉన్నారు, అన్ని కులాలు అన్ని మతస్థులు ప్రతి ఒక్కరు నా అభిమానులు, నేను ఇష్టపడేవాళ్ళు, నేను నా ఆలోచన నేను ఇష్టపడేవాళ్ళు. మరి కన్వీనియంట్ గా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినప్పుడు మీరు నన్ను కులం నా కులం బలం అని అనుకోని అతని చుట్టుపక్కల యువశక్తి ఉంటుందని మీరు నిర్ణయించుకొని అప్పుడు మీరు రాయలేదే, అంటే మీకు కన్వీనియంట్ గా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి మీకు చిన్న ఎదురెళ్తే వెంటనే నా కులం ఇంకోటో ఇంకోటో అన్ని మాట్లాడితే ఏమండి? నేను చిరంజీవి గారు అంత మెత్తగ మంచి పవన్ కళ్యాణ్ ఇంటికి ఆఖరి కొడుకు పిచ్చోట మూర్ఖత్వం చచ్చిపోయేంత తెగింపు. ఇంకొకసారి ఎవరన్నా సరే నేను ఒకటే కులానికి కన్ఫైన్ చేస్తే నేను మొత్తం అందరి ఎవరెవరి సంస్థల్లో ఎంత ఉంది మీ కులసం అన్ని బయటికి తీసి మాట్లాడతాను. దయచేసి ఎవరైనా కావచ్చు, ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, ఏ మంత్రులైనా కావచ్చు, అధికారం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, కానీ నన్ను ఒక కులానికే మీరు అంతగట్టి కులనాయకుడినే చేద్దామంటే మీ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మీ మేనేజర్ల వరకు మీ కులస్తున్నట్టు ముందు మొత్తం పట్టికి తీసి ప్రజల ముందు చూపిస్తాను.